నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి న్యాచురోపతి డాక్టర్లు ఏమంటారంటే డయాబెటీస్ ఉన్నా సరే సీజనల్ ఫ్రూట్స్ తినొచ్చు అరటి పళ్ళు రోజుకు ఒకటో రెండో తినొచ్చు అందులో ఫాస్ఫరస్ ఉంటుంది సీజన్లో వచ్చే మామిడి పళ్ళు ఎంచక్కా తినొచ్చు ఎందుకు మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు నాలుగుని గౌరవించండి హ్యాపీగా తినండి అంటారు మీరు ఏమంటారు నేచురోపతి డాక్టర్లని మీరు ఒక అంబ్రైల్ టర్మ్ వాడేశారు ఏ నేచురోపతి డాక్టర్ అని కావాలి నిజమైన రికగనైజ్ డాక్టర్ నేచురోపతి చదువుకున్న డాక్టరే ఢిల్లీలో ఉన్నాయి బోర్డులు అవి చదువుకున్న డాక్టరే నాకు ఒక ఆయన చెప్పాడు ఈ మధ్య ఎందుకంటే ఈ మధ్య మనకి వచ్చే చాలా మంది డైట్ ఎక్స్పర్ట్స్ లో చైనా వాళ్ళతో కలిసి ఫోటోలు తీసుకొని దిగి వీళ్ళంతా వస్తుంటారన్నమాట వ్యాపారంలో వేసుకొని వాళ్ళు వాళ్ళు డైట్ ఎక్స్పర్ట్స్ చెప్పుకుంటూ అవతరం తిడుతూ దాంట్లో ఆనందం పొందుతూ ఉంటారు సో వాళ్ళని వదిలేస్తే వీళ్ళ గురించి మాట్లాడుకుందాం మనం ఈ డైటేషియన్ క్వాలిఫికేషన్ కావాలి ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు నేను ఎంబీబీఎస్ని రాసుకోవచ్చు దొంగ సర్టిఫికేట్ వేసుకోవచ్చు మీరు అది వెరిఫై చేసుకున్నారా చేసుకోలేదు ఎక్కడి నుంచి వెరిఫై చేయాలనేది మీకు తెలియదు అనమాట కానీ మాకు ఒక వెబ్సైట్ ఉంటుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆథరైజ్డ్ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది అనమాట మీరు అక్కడికి వెళ్ళి డాక్టర్ క్రెడెన్షియల్స్ ఏంది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ చాణిక ఏం చదివారు ఏ సంవత్సరంలో ఎక్కడ చదివారు ఏం క్వాలిఫికేషన్ చేసారు ఈ చేసిన టెక్నైజ్డా కాదా నేను ఇంకో వంద సర్టిఫికేట్లు చాంతా లాగా తగిలించవచ్చు అన్ని అవన్నీ రికనైజర్ కాదా మీరు సర్చ్ చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడునేది మనం కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఉన్నాం మనం సో అన్ని సర్చ్ చేయవచ్చు మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళకి క్రెడన్షియల్ చెక్ చేయండి నా క్వాలిఫైడ్ డాక్టర్ సార్ ఎప్పుడైతే ఈ క్రెడెన్షియల్ నుండి కూడా మాట్లాడుతున్నారంటే సెల్ఫ్ అజెండా ఒకటి ఎందుకంటే ఎవ్రబడి లూజ్ ఫర్ హిమ్సెల్ఫ్ సెల్ఫ్ అజెండా అంటే సెల్ఫ్ ప్రమోషన్ చేతపోట్ల పడాయి పెంటకోపల పడాయి అరటిపళ్ళు పది దిను మాడిపళ్ళు ఇరవై దిను రోజుకి షుగర్ ఆరు వందలు పెట్టుకొని అంటే డెఫినెట్లీ దట్ ఈస్ ఏ కల్ట్ మెంటాలిటీ కల్ట్ మెంటాలిటీ అంటే నేను చెప్పింది నిజం నేను చెప్పింది పాటించండి అని కొంతమంది చెప్తుంటారు అది గురువులు కావచ్చు బాబాలు కావచ్చు సెల్ఫ్ స్టైల్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కావచ్చు నిజంగా సర్టిఫికేట్స్ పెట్టుకొని కార్డియాలజిస్ట్ అయిన కూడా కొలెస్ట్రాల్తో అసలు ఏం కాదని చెప్పేవాళ్ళు కొంతమంది కార్డియాలజిస్టులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ ప్రమోషన్ కోసం ఈ మధ్య ఒక ఛానల్లో చూశాను నేను షాక్ అయ్యాను అనమాట బట్ దే ఆర్ మైనార్టీ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ కార్డియాలజిస్టులు నైన్టీ నైన్ కార్డియాలజిస్టులు కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ వాడమని చెప్తారు ఎవరో ఒక పర్సన్ వచ్చి సెల్ఫ్ ప్రమోషన్ కోసం వాడద్దు అంటే దాని గురించి వాళ్ళు ఎగిరిగిరి ఎగిరి చెప్తుంటారు అనమాట కొలెస్ట్రాలు తింటే ఏం కాదు సెల్ఫ్కి చాలా ఇంపార్టెంట్ అది చెప్తుంటారు రోజు అట్టిపళ్ళు నాలుగు తిన్నారు అంటే అతనిైతే ఫస్ట్ ఆ పెంట పడిన మంచిది అట్లాగే పళ్ళు రోజు తిను షుగర్ ఆరు వందలు పెట్టుకుని అంటే డెఫినెట్గా అతనిైతే మెంటల్ హాస్పిటల్ ఎరగట్లో చేర్చాలి ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ అట్టిపళ్ళు షుగర్ ఎక్కువ తింటుంటామో అంటే అట్టి పండు కంప్లీట్ బ్యాండ్ అని కాదు అట్టి పండు తినండి వారం ఒకటి తినండి అట్టి పండు కానీ మామిడి పండు కానీ మనం ఎప్పుడు తింటాం సీజనల్ ఫ్రూట్స్ టేస్ట్ కోసం తింటాం అంటే కానీ కడుపు నిండడానికి కాదు సో ఎప్పుడైతే మనం హిడోనిస్టిక్ ఇటింగ్ ఈటింగ్ అంటే ఫర్ ది సేక్ ఆఫ్ ప్లెషర్ వీఆర్ ఆర్ ఈటింగ్ మన ఆనందం కోసం మనం తింటున్నాము అది ఒక వ్యాధిని మనం గమనించాలి అది ఆల్కహాల్ కావచ్చు స్మోకింగ్ కావచ్చు సీజనల్ ఫ్రూట్స్ తినొద్దంటారా సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తినాలి ఏ మోతాలు తినాలి చాలా ఇంపార్టెంట్ అది కరెక్ట్గా గైడెన్స్ మీకు ఇవ్వగలిగేది రికగ్నైజ్డ్ వాళ్ళు బీఎస్సీ న్యూట్రిషన్ చేసిన వాళ్ళు ఇట్లా వాళ్ళు ఇవ్వాలి అంతే కానీ సెల్ఫ్ అజెండాతో ప్రమోట్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇటువంటి సార్ నేను చెప్పేది ప్రాపర్ న్యాచురోపతి డిగ్రీ హోల్డర్ ప్రాపర్ న్యాచురోపతి డిగ్రీ హోల్డర్ అయ్యి కూడా అలా చెప్తున్నారంటే దాంట్లో సమ్ మోటివేషన్ ఇస్తే ఎందుకంటే మోటివ్ ఉందంటారు ప్రతి ఫీల్డ్లో ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే అది మెడికల్ ఫీల్డ్ తీసుకున్న లాయర్ ఫీల్డ్ తీసుకున్న ప్రొఫెషనల్ ఫీల్డ్స్ అంటారు చూడండి సర్వీస్ ఫీల్డ్ తీసుకున్న పోలీస్ ఫీల్డ్ తీసుకున్న ఒకరిద్దరు ఉంటారు ఏది కలుపు మొక్కలు ఒకరు దొంగకున్న అనుకోండి మొత్తం సిస్టమ్ తప్పు పట్టడం అనేది ఎంత ఇదో వాళ్ళలో ఎవరు కలుపు మొక్కలు మనకు గ్రహించాలి ఎందుకు చెప్తున్నా మాకు గ్రహించాలి ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను అనుకోండి నన్ను నమ్మొద్దు ఈయన ఎందుకు ఇట్లా చెప్తున్నాడు అంటే నేనేమన్నా మామిడి పళ్ళకి అగినష్ట అంటే పళ్ళకి దానివల్ల ఈయన చాణక్యక ఏమన్నా అజెండా ఉందంటే ఏమి ఉండదు కానీ అక్కడ ఆలోచిస్తే రకరకాల అజెండాలు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఒక సెల్ఫ్ స్టడీ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ మాట్లాడుకుందాము తను ఏమంటారు అంటే పిటోడైట్ చేయమంటారు తర్వాత నెమ్మదిగా తవితే ఏం తెలిసిందంటే ఆయన ఒక ఫ్యాక్టరీ పెట్టుకో ఉన్నారు పటాన్ చెరువులో గానుగా ఆడిచ్చాను నెయ్యి అని చెప్తారు అక్కడ గానుగా ఆడిచ్చు ఒక ఎలక్ట్రిక్ గానుగా ఆడుతుంది అనమాట సో దానివల్ల కొంతమంది బతుకుతుంది అనుకోండి ఆయన వాళ్ళు కూడా కొంతమంది జీవనోపాధి పొందుతున్నారు సో ఇటువంటి దాంట్లో ఇతనికి ఏమన్నా కల్టివేషన్ ఉందా ఇతనికి ఏమన్నా ఫార్మ్ ల్యాండ్స్ పెట్టుకో ఉన్నారు ప్రమోట్ చేయడానికి చూస్తున్నారు లేదు ఇట్లా అనవసరం ఎటంటే అటదిడ్డంగా మాట్లాడి తను తను సెల్ఫ్ ప్రమోషన్ చేస్తే కొంతమంది ఉంటారు ఈ సోషల్ మీడియాలో ఆ బాపత మనం గ్రహించుకోవాలి దానివల్ల ఫైనల్గా ఎవరు డ్యామేజ్ అవుతుంది అనేది మనకి ఒక వయసు వచ్చిన తర్వాత దేవుడు ఒక బుర్ర ఇచ్చాడు ఆ బుర్రని మనం యూటిలైజ్ చేసుకోవాలని నా విజ్ఞప్తి ఏదైనా పరిమితంగా తినాలి అని చెప్తారు మీరు పరిమితంగా అనేది ఎవరికి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట మీకు పరితమైంది నాకు అపరిమితం కావచ్చు నాకు అపరిమితం మీకు పరిమితం కావచ్చు ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి అది జస్ట్ లైక్ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ సైకిల్ కానీ కారు కానీ ఎవరు పద్ధతిలో వాళ్ళు నేర్చుకుంటారు ఇది కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి